హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. నా పేరు సందీప్ రెడ్డి, కంకణాల వెరిఫైడ్ ఎడ్యుకేటర్ అట్ అకాడమీ. నేను తెలుగులో ఇంగ్లీష్లో జీకే జీఎస్ ట్రిక్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేని మర్చిపోతున్నారో, జీకేలో ఏ ఇంపార్టెంట్ టాపిక్ చదవాలి, ఏ టాపిక్స్ ఎగ్జామ్లో వస్తాయి, ఇలాంటి క్వశ్చన్స్ ఎవరికైతే తెలియదో, సో ఫ్రెండ్స్ వాళ్ళందరికీ నా వీడియో చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటికీ 150 జీకే ట్రిక్స్ చేశాను. ఆల్రెడీ 150 జీకే ట్రిక్స్ అప్లోడ్ చేశాను అన్ అకాడమీలో. ఈ జీకే ట్రిక్స్ అనేవి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి యూస్ఫుల్ అవుతాయి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా రిపీట్ అవుతున్న టాపిక్స్ పైన ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామీ, పాలిటీ, జనరల్ సైన్స్, ఇలా ఈ 5 సబ్జెక్ట్లో ఎక్కువగా ఏ టాపిక్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ టాపిక్స్ పైన ఆల్రెడీ జీకే ట్రిక్స్ చేశాను. మీరు కనుక ఈ ట్రిక్స్ చూసినట్టయితే మీకు 70-80% సిలబస్ కవర్ అవుతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రిక్స్ అనేవి, టెక్నిక్స్ అనేవి చెప్తున్నాను మీకు. సో ఫ్రెండ్స్, మీరు కనుక చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రతి టాపిక్ యొక్క లింక్ ఇచ్చాను. ఇవి కాకుండా ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను. మీరు ఈ లింక్స్ కనుక ప్రెస్ చేస్తే తప్పకుండా మీరు నా వీడియో చూసుకోవచ్చు. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంకణాల అని టైప్ చేస్తే కనుక మీకు నా వీడియోస్ అన్నీ కనబడతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈరోజు మనం రైల్వేకి సంబంధించి అతి ముఖ్యమైన టాపిక్ చూద్దాం. రైల్వేలో ఎక్కువగా అడుగుతున్న టాపిక్స్ చూడండి. రైల్వే అనగానే మనకు రైల్వేకి సంబంధించి, ఓన్లీ రైల్వేకి సంబంధించి 3 లేదా 4 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈ 3 నుండి 4 ప్రశ్నలు ఏ టాపిక్స్ నుండి వస్తున్నాయో ఆ టాపిక్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను పార్ట్ 1 వీడియో చేశాను, ఎవరైతే పార్ట్ 1 చూడలేదో ప్రతి ఒక్కరు చూడండి. ఆ వీడియో నుంచి తప్పకుండా 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. నేను ఇవాళ చెప్పబోయే పార్ట్ 2 నుండి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో చూద్దాం ఆ క్వశ్చన్స్ ఏంటి, ఆ ఏ విధంగా వస్తున్నాయో చూద్దాం. సో ఇక్కడ 1 ఏంటంటే, ద లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్ నౌ ఈస్ గోరఖ్పూర్. సో మన భారతదేశంలో అతి పొడవైన ప్లాట్ఫామ్, ఏంటి అంటే గోరఖ్పూర్. అది ఏంటి అంటే గోరఖ్పూర్ దాని యొక్క లెంత్ ఎంత అంటే 4483 ఫీట్స్. ఓకేనా, 4482 ఫీట్లు. అది ఇంతకుముందు హయ్యెస్ట్ ఎంత అంటే ఖరగ్పూర్ ఉండేది. ఇంతకుముందు ఖరగ్పూర్ హయ్యెస్ట్ ఉండేది, అది 2733 ఫీట్లు ఉండేది. 2733 ఫీట్స్ ఉండేది. ఓకేనా? సో మీకు ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో అతి పొడవైన ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అని అంటే గోరఖ్పూర్. నెక్స్ట్ వన్, ద లాంగెస్ట్ రైల్ జర్నీ ఇన్ బిట్వీన్ డిబ్రూగర్ టు కన్యాకుమారి. ఇక్కడ 2 క్వశ్చన్ ఏంటంటే, మన భారతదేశంలో అతి పొడవైన రైల్వే జర్నీ ఏది, భారతదేశంలో లాంగెస్ట్ రైల్వే జర్నీ ఎక్కడి నుండి ఎక్కడ వరకు అని అంటే డిబ్రూగర్ నుండి కన్యాకుమారి వరకు. ఓకేనా, లాంగెస్ట్ రైల్వే జర్నీ అనేది డిబ్రూగర్ కన్యాకుమారి వరకు. ఇది 4286 కిలోమీటర్స్, 4286 కిలోమీటర్స్. పెర్ఫార్మ్డ్ బై వివేక్ ఎక్స్ప్రెస్. ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతారంటే, మన భారతదేశంలో లాంగెస్ట్ రైల్ జర్నీ అది ఎక్కడ నుండి ఎక్కడ వరకు, ఏ ట్రైన్ అంటే వివేక్ ఎక్స్ప్రెస్. ఇది 2011లో స్థాపించారు, 2011లో ఇది జరిగింది. నెక్స్ట్ వన్, ప్రియర్ టు దిస్, దీనికి ముందు హింసాగర్ ఎక్స్ప్రెస్ కవర్డ్ ద లాంగెస్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ జమ్మూ తావి టు కన్యాకుమారి. దీనికంటే ముందు హింసాగర్ ఎక్స్ప్రెస్ అనేది ఉంది. దాని యొక్క డిస్టెన్స్ ఎంత అంటే 3751 కిలోమీటర్స్, అది జమ్మూ నుండి కన్యాకుమారి వరకు. నెక్స్ట్, ద లాంగెస్ట్ రైల్ జర్నీ బై రాజధాని ఎక్స్ప్రెస్ ఇన్ బిట్వీన్ హజ్రత్ నిజాముద్దీన్ అండ్ తిరువంతపురం కవరింగ్ 3149 కిలోమీటర్స్. ఓకేనా, ద లాంగెస్ట్ జర్నీ బై రాజధాని ఎక్స్ప్రెస్ యొక్క లాంగెస్ట్ జర్నీ ఎక్కడి నుండి ఎక్కడి వరకు అంటే హజ్రత్ నిజాముద్దీన్ నుండి తిరువంతపురం. ఇది ఒక కిలోమీటర్స్ ఎంత అంటే 3149 కిలోమీటర్స్, 3149 కిలోమీటర్స్. రాజధాని యొక్క లాంగెస్ట్ రైల్ జర్నీ ఎక్కడి నుండి అంటే నిజామాబాద్ నుండి తిరువంతపురం వరకు. నెక్స్ట్ వన్, వెంబానాథ్ రైల్వే బ్రిడ్జ్ కనెక్టింగ్ ఎడ్డపల్లి అండ్ వల్లార్పాడం
with a length of 4.262 kilometers is the longest railway bridge in India. మన రైల్వే మన భారతదేశంలో అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఏది మన భారతదేశంలో అతి పొడవైన రైల్వే బ్రిడ్జ్ ఏది అంటే వెంబానాథ్ రైల్వే బ్రిడ్జ్. ఇది వెంబానాథ్ రైల్వే బ్రిడ్జ్. ఇది ఎడ్డపల్లి నుండి వల్లప్రాడం వరకు ఉంటుంది. దీని యొక్క లెంత్ ఎంత అంటే 4.62 కిలోమీటర్లు. ఇది కేరళలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ద లాంగెస్ట్ రైల్వే టనల్. అంటే టనల్ అంటే ఏంటి అంటే ఇట్లా బ్రిడ్జ్ లాగా ఉంటుంది, దాని లోపల నుండి ట్రైన్ వెళ్తుంది చూసారు, ఒక హోల్ లాగా ఉంటుంది దాని లోపల నుండి. మామూలుగా హిల్స్ మౌంటైన్స్ ఉంటాయి కదా, మౌంటైన్స్ లోపల నుండి వెళ్తారు చూసారు, చీకటి అవుతుంది. సో దాన్నే లాంగెస్ట్, దాన్నే టనల్ అంటారు. సో ద లాంగెస్ట్ రైల్వే టనల్ ఈస్ పిర్పంజల్ రైల్వే టనల్. లాంగెస్ట్ రైల్వే టనల్ ఏంటంటే పిర్పంజల్ రైల్వే టనల్ బిట్వీన్ గాజీగంజ్ టు బనిహాల్. బిట్వీన్ గాజీగంజ్ టు బనిహాల్ హ్యాజ్ అ లెంత్ ఆఫ్ ఓ గాడ్ 10,009.6 కిలోమీటర్స్. దీని యొక్క పొడవు, ఈ టనల్ యొక్క పొడవు ఎంత అంటే 10.96 కిలోమీటర్స్. ద వర్క్ ఆన్ ద టనల్ వాజ్ కంప్లీటెడ్ ఇన్ అక్టోబర్ 2011. దీని యొక్క ఈ టనల్ యొక్క వర్క్ ఎప్పుడు కంప్లీట్ అయిందంటే 2011లో కంప్లీట్ అయింది. దానికంటే ముందు ఏది అని అంటే లాంగెస్ట్ రైల్వే టనల్ ఏంటంటే కర్బుడి టనల్. దాని యొక్క లెంత్ 6.5 కిలోమీటర్స్. ఇది మహారాష్ట్రలో ఉంది అండ్ ఇస్ అ పార్ట్ ఆఫ్ కోన్కాన్ రైల్వేస్. ఓకేనా, ఇది కోన్కాన్ రైల్వేస్కి సంబంధించింది. మొదట బిగ్గెస్ట్ రైల్వే టనల్ ఏంది అంటే పిర్పంజల్, రెండోది ఏంటంటే కర్బుడి టనల్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ టేబుల్ కనుక గుర్తుపెట్టుకుంటే దీని నుండి ఒక్క క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీరు నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఫ్యూచర్లో అంత మంచి వీడియో చేస్తాను. సో మీరు ఇంకా నా ప్రీవియస్ 150 జీకే ట్రిక్ చూడాలనుకుంటే అన్అకాడమీ లింక్ని క్లిక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక నేను అప్లోడ్ చేస్తే దాని యొక్క అప్డేట్స్ పొందాలి అనుకుంటే ఆల్రెడీ కింద ఫేస్బుక్ డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లేదా వాట్సాప్ లింక్ ఇచ్చాను, దాన్ని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.